ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య గందరగోళం నెలకొంది. ప్రోటోకాల్ ఆహ్వానం మేరకు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. మూడేళ్ల కాలంలో ఒక పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటిని కూడా పట్టించుకోలేదన్నారు. గేట్లు వేసి లోపలికి రాకుండా గడియాలు పెట్టారు. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రోటోకాల్ ప్రకారం లోనికి అనుమతించకపోవడం నేరమని సీఐ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా గంటన్నర పైన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ గేటు బయట ఉంచడంతో పోలీసులు బందోబస్తుతో గేట్లు తెరిపించి జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేను సర్వసభ్య సమావేశానికి సీఐ తీసుకెళ్లారు.